మనము టోల్ ప్లాజాల వద్ద నిత్యం చాలా టైం వెయిట్ చేయాల్సి వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఫాస్టాగ్ తీసుకువచ్చినా కూడా వెహికల్స్ ఫాస్ట్గా వెళ్ళలేకపోతున్నాయి అలాంటిది ఇప్పుడు జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ని తీసుకొని వస్తుంది ఎలా ఉంటుందో చూద్దాం ముందుగా టోల్ అంటే ఏంటి ఎందుకు కట్టాలో తెలుసుకుందాం మనం ఏదైనా హైవేలో వెళ్తున్నప్పుడు రోడ్డు మధ్యలో మనకు చాలా టోల్ ప్లాజాలు ఉంటాయి ఇందులో మనం యూజర్ ఫీని కట్టిన తర్వాత మాత్రమే వెళ్ళడానికి వీలవుతుంది మనకు టోల్ ప్లాజా టోల్ రోడ్ టోల్ ఫీ అనే చాలా పదాలు వింటుంటాం హైవేలో మనకు జనరల్గా ఫోర్ లేన్ సిక్స్ లేన్ రోడ్స్లో టోల్ ప్లాజాలు ఉంటాయి ఇవి జనరల్గా టూ వే రోడ్స్లో ఉండవు కేవలం కొన్ని ఎక్సెప్షన్స్లో మాత్రమే అంటే ఏదైనా రోడ్డు వేయడానికి చాలా కష్టంగా ఉన్నా అలాంటి ప్లేసెస్లో టూ వే రోడ్లలో కూడా టోల్ ఛార్జెస్ని కలెక్ట్ చేస్తారు మనం అసలు ఎందుకు టోల్ ఫ్రీ ఛార్జెస్ కట్టాలి ఏదైనా రోడ్డు వేయాలంటే డబ్బులు కావాలి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి గవర్నమెంట్వా లేక ప్రజలవా లేక ప్రైవేట్ వాళ్ళవా రోడ్స్లో రకరకాలవి ఉంటాయి ఉదాహరణగా విలేజ్లో లేదా విలేజ్కి కనెక్ట్ చేసే రోడ్స్ ఇండియాలో అయితే రెండు వేల సంవత్సరం నుంచి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా మన అప్పటి ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇంట్రొడ్యూస్ చేశారు ఆ రోడ్స్ ప్రతి ఒక్క విలేజ్ని కనెక్ట్ చేస్తూ దగ్గరలో ఉన్న సిటీస్ టౌన్స్కి కనెక్ట్ అయ్యేలా చేశాయి ఈ రోడ్స్కి ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసేవాళ్ళు ఇప్పటికీ ఈ స్కీమ్ రన్ అవుతూ ఉంది అలాగే సిటీలో రోడ్స్ తీసుకున్నట్టయితే కార్పొరేషన్ అయితే కార్పొరేషన్ ఫండింగ్ ద్వారా అదే మున్సిపాలిటీ టౌన్ అయితే కనుక మున్సిపాలిటీ ఫండ్స్ ద్వారా రోడ్స్ వేస్తారు అలాగే హైవేలో ఫోర్ లేన్ సిక్స్ లేన్ హైవేస్ని ఇండియాలో గవర్నమెంట్ బీఓటీ అంటే బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతి కింద వేస్తారు ఇందులో గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీస్కి టెండరింగ్ ఇచ్చి ఎవరైతే తక్కువ అమౌంట్లో కోట్ చేస్తారో వాళ్లకు ఇస్తారు ఆ ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళ సొంత డబ్బులతో రోడ్స్ వేస్తారు రోడ్స్ వేశాక ఆ డబ్బులన్నీ రికవర్ చేసుకోవడానికి ఆ కంపెనీస్కే టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసుకొని టోల్ ఛార్జెస్ని కలెక్ట్ చేయమని కొంతకాలం పాటు అంటే పది సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలు ఇలా ప్రైవేట్ కంపెనీస్కే గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు అలా ఇస్తే వచ్చేవే ఈ టోల్ ప్లాజాలు ఇవి సుమారు అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ప్రాంతంలో ఒక టోల్ ప్లాజా కింద ఉంటుంది ఆ ఏరియాలో వెళ్ళేటప్పుడు ఆ టోల్ ప్లాజాలో పే చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఆ అమౌంట్ ఇన్షియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి మరియు మెయింటెనెన్స్ కోసం వాడతారు మెయింటెనెన్స్ అంటే రిపేర్ చేయడం రోడ్లు పాత వేయకపోతే మళ్ళీ వేయడం చేస్తుంటారు కానీ ఇండియాలో దురదృష్టం ఏంటంటే చాలా టోల్ ప్లాజాలు టెండరింగ్ టైం అయిపోయిన గవర్నమెంట్ అలసత్వం వల్ల ఇంకా టోల్ చార్జెస్ని కలెక్ట్ చేస్తూనే ఉన్నారు బిఓటీ పద్ధతిని చాలా కంట్రీస్లో ఆస్ట్రేలియా కెనడా కాంగ్ ఇండియా కొరియాలో వాడుతున్నారు యుఎస్లో ఫ్రాన్స్లో కొన్ని చోట్ల బీఓటీ పద్ధతిని మరికొన్ని చోట్ల పబ్లిక్ కంపెనీస్ వేయడం జరుగుతుంది టోల్ ప్లాజాలకు చాలా చరిత్ర ఉంది సుమారు రెండు వేల ఏడు వందల సంవత్సరాల నుండి టోల్ ప్లాజాలు ఉండేవి మన ఇండియాలో అయితే నాలుగు వందల బీసీలో టోల్స్ని యూజ్ చేసేవారని అర్థశాస్త్ర కౌటిల్యాల్లో చెప్పాడని ఉంది అయితే మనకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది అంత పాతకాలంలో రోడ్స్ ఉండేవా అంటే లేవు కానీ అప్పట్లో ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతం వెళ్ళాలి అంటే టోల్ ఛార్జెస్ని కట్టాలి లేదంటే ఒక రాజ్యం నుంచి ఇంకొక రాజ్యం వెళ్ళాలి అన్న కట్టాలి లేదంటే మౌంటైన్స్ దాటి వేరే ప్రాంతం వెళ్ళాలి అన్న టోల్ ప్లాజాలు ఉండేవి అయితే ఇప్పుడు అన్ని కంట్రీస్లో టోల్ ప్లాజాలు లేవు అయితే టోల్ ఛార్జెస్ లేవా అంటే మాత్రం పొరపాటే అక్కడ వేరే పద్ధతుల ద్వారా టోల్ ఛార్జెస్ని కలెక్ట్ చేస్తున్నారు టైం బేస్డ్ ఛార్జెస్ ఇందులో ఏ వెహికల్ వెళ్ళినా టైంని బట్టి అంటే ఒక రోజా ఒక వారమా అని కలెక్ట్ చేస్తున్నారు ఆ టైంలో వాళ్ళు ఎన్నిసార్లు అయినా తిరగొచ్చు అన్నమాట మోటార్ వెహికల్ ఉన్నట్లయితే ఎక్కువగా ఏరియా బేస్డ్ ఇలా కూడా కలెక్ట్ చేస్తున్నారు కొన్ని టోల్ రోడ్స్లో అయితే ఒక డైరెక్షన్లో మాత్రమే చార్జ్ చేస్తున్నారు ఉదాహరణకు ఆస్ట్రేలియాలో ఉన్న సిడ్ సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ సిడ్నీ హార్బర్ టన్నల్ యుఎస్లో ఉన్న పెన్సిల్వేనియా న్యూజెర్సీ బ్రిడ్జ్ మొదట్లో టోల్ ప్లాజాలో హ్యాండ్ ద్వారా క్యాష్ తీసుకునేవారు టోల్ గేట్స్లో డబ్బులు కట్టడానికి చే వెయిట్ చేయడం వల్ల చాలామందికి ఇబ్బందిగా ఉండేది దీనితో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ వచ్చింది ఇందులో వైర్లెస్ టెక్నాలజీని యూస్ చేస్తారు టోల్ రీడర్ డివైజ్ ఉంటుంది అది వెహికల్ పాస్ కాగానే రేడియో సిగ్నల్ ట్రాన్స్మిట్ చేస్తుంది అందులో అటాచ్ అయి ఉన్న ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్కి సిగ్నల్ వెళ్తుంది అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది దీనివల్ల వెహికల్స్ వెయిట్ చేసే అవసరం లేకుండా టోల్ వద్ద ట్రాఫిక్ ప్రాబ్లమ్ని చాలా వరకు తగ్గిస్తుంది ఇదే ఇప్పుడు మన ఇండియాలో కూడా ఫాస్ట్ ఫాస్టాగ్స్ టోల్ బూత్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు టోల్ రోడ్స్లో మనకు రకరకాలుగా ఉంటాయి ఓపెన్ ఇందులో మెయిన్ రోడ్లోనే టోల్ బూత్ ఉంటాయి మన హైవే రోడ్స్ లాగా క్లోజ్డ్ ఎంట్రీ ఎగ్జిట్ టోల్ అన్నమాట హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్లో మనకు క్లోజ్డ్ టోల్ ఉంటుంది అంటే ఎంట్రీ పాయింట్ నుంచి ఎంటర్ అయ్యాక ఎగ్జిట్ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేస్తారు ఓపెన్ రోడ్ ఇందులో టోల్ బూత్స్ ఉండవు కానీ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ద్వారా మనీని అకౌంట్ నుంచి డిడక్ట్ చేస్తారు టోల్ బూత్స్ వల్ల వెహికల్స్ ఆగినప్పుడు చాలా ట్రాఫిక్ అవడం వల్ల ఇది ఎఫెక్టివ్ కాదని చాలామంది నిపుణులు చెప్తున్నారు అందుకోసమని ఇండియాలో ఫ్రీగా వెహికల్స్ వెళ్ళాలని చేయడానికి కొత్తగా జీపీఎస్ బేస్డ్ టోల్ కలెక్షన్ని తీసుకురాబోతున్నామని రోడ్స్ అండ్ హైవేస్ సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ చెప్పారు ఇది చేయడం వల్ల అన్ని టోల్ బూత్స్ టూ ఇయర్స్లో ఫ్రీ మూమెంట్ ఉంటుందని చెప్పారు జీపీఎస్ ద్వారా టోల్ కలెక్షన్ ఎలా వర్క్ చేస్తుంది జీపీఎస్ డివైస్ వెహికల్స్కి ఫిట్ చేస్తారు వెహికల్ ఎప్పుడైనా టోల్ ట్యాక్స్ కట్టే ప్రాంతం వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా అకౌంట్ నుంచి మనీ డిడక్ట్ అవుతుంది అంటే మనం లైన్లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఫాస్ట్ ట్యాగ్ ఇంప్లిమెంట్ చేసేప్పుడు కూడా వెయిటింగ్ ఉండదని చెప్పారు కానీ అందులో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి జీబిఎస్ ఆధారిత టోల్ ద్వారా అసలు మనుషుల సహాయం లేకుండా చేద్దామని ప్రయత్నిస్తున్నారు కానీ ఇక్కడ జీపీఎస్సే ప్రాబ్లంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు వచ్చే వెహికల్స్లో జీపీఎస్ ఫిక్స్ చేస్తున్నారు కానీ పాత వెహికల్స్ ఇండియాలో చాలా ఉన్నాయి వాటికి జీపీఎస్ లేదు కానీ ఫిక్స్ చేయాలి ఫిక్స్ చేసిన తర్వాత మాత్రమే పూర్తిగా జీపీఎస్ ద్వారా టోల్ కలెక్షన్ని వాడచ్చు దీనివల్ల ప్రైవేట్ వెహికల్స్ ఓనర్స్కి హైవేల మీద చాలా సునాయాసంగా వెళ్ళొచ్చు అదే కాకుండా లారీస్ ద్వారా గుడ్స్ ట్రాన్స్పోర్ట్ త్వరగా జరిగే ఛాన్స్ ఉంది ప్రతి వెహికల్కి జీబీఎస్ డివైస్ ఇన్స్టాల్ చేసి ఉంటుంది కాబట్టి ఒకవేళ ఏదైనా క్రైమ్ జరిగినా కూడా త్వరగా ఆ వెహికల్ ఎక్కడుందో ట్రేస్ చేయడానికి వీలవుతుంది ఈ ప్రాజెక్ట్ ఫుల్ టైం వచ్చేసి రెండు సంవత్సరాలు అప్పటి వరకు అన్ని వెహికల్స్లో జీపీఎస్ వచ్చేస్తే మనం హైవే రోడ్స్ మీద ఎక్కడా బ్రేక్ లేకుండా ప్రయాణం చేయడానికి వీలవుతుంది చూద్దాం జీపీఎస్ ఆధారిత టోల్ త్వరగా రావాలని కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి